ఆ జిల్లాలో అసలు ఏం జరుగుతోంది, ఎవరి హవా నడుస్తోంది? వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు వైసీపీ 6 విడతలుగా ఇన్ఛార్జీలుగా ప్రకటించిన ఆ జిల్లా నుండి ఒక్క పేరు కూడా కనపడకపోవడానికి కారణాలేంటి? అక్కడ పార్టీలో ఇంటర్నల్ ఫైటే ఆ పరిస్థితికి కారణమా? ఈసారైనా చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్న ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కళ కళ్ళగానే మిగిలిపోతుందా? కొత్తగా క్రియేట్ చేసిన ఆ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పదవి అందుకోసమేనా? ఆయనకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది ఎవరు? అసలు ఇంతకీ అంతుపట్టని రాజకీయం నడుస్తున్న ఆ జిల్లా ఏది? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్ పదవి పుట్టుకొచ్చింది. ఇంతవరకు ఏ రీజియన్లో కూడా ఈ పదవి లేదు. కేవలం రీజనల్ కోఆర్డినేటర్లు మాత్రమే ఉన్నారు. ఉత్తరాంధ్రలో రీజనల్ కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సపోర్టుగా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియస్ చిన్న శ్రీను నియమించారు వైసీపీ అధ్యక్షుడు. ఇప్పుడు అదే మ్యాటర్ ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్గా మారింది. నిన్న మొన్నటి వరకు ఎప్పుడెప్పుడు చిన్న శ్రీను పేరుని విజయనగరం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ డిక్లేర్ చేస్తోందా అని ఎదురుచూస్తే, ఆయన్ని ఇలా సరికొత్త పదవిని అలంకరించి అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ చిన్న శ్రీనుని డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడమేంటన్న చర్చ మొదలైంది. చిన్న శ్రీను విజయనగరం ఎంపీ టికెట్ ఆశిస్తే అది లేకుండా చేసి ఇలా పార్టీలో అదనపు బాధ్యతలు ఏంటంటూ షాక్కి గురవుతున్నారు ఆయన వర్గీయులు. అసలు చిన్న శ్రీను విషయంలో ఇలా ఎందుకు జరిగిందా అన్న దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ZP2 ఎంపీ అనుకుంటే పార్టీలో సరికొత్త పదవి కట్టబెట్టారేంటని మెదళ్లు చిట్లిపోయేలా ఆలోచిస్తూ ఎవరికి నచ్చిన అనాలసిస్లు వారు చేసేస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న శ్రీను ఎంపీగా పోటీలో ఉంటే విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్లోనే అన్ని అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపగలరని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. చిన్న శ్రీనుని బరిలోకి దించడానికి వైసీపీ పెద్దలు కూడా సిద్ధమయ్యారన్న టాక్ వినిపించింది. ఆ క్రమంలోనే ఇన్ఛార్జుల జాబితాలు విడుదల చేసిన ప్రతిసారి చిన్న శ్రీను పేరు ఈ జాబితాలోనైనా వస్తుందా అని జిల్లా వైసీపీ శ్రేణులు ఎదురుచూశాయి. అయితే వైసీపీ తీసుకున్న నిర్ణయం మాత్రం అందర్నీ షాక్ గురి చేసింది. చిన్న శ్రీనుకి ఎంపీ సీటు దక్కకుండా ఆయన మేనమామ మంత్రి బొత్స సత్యనారాయణ చక్రం తిప్పుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చిన్న శ్రీను పార్లమెంటుకు వెళ్లకుండా బొత్స అడ్డుకుంటున్నారని స్వయంగా కుటుంబ సభ్యులే చర్చించుకుంటున్నారట. చిన్న శ్రీనుని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతోనే బొత్స కుట్రలు చేస్తున్నారని, ఎన్నికల్లో బొత్స అవసరం ఉండడంతో అధిష్టానం కూడా ఆయన మాటకే ప్రయారిటీ ఇస్తోందన్న టాక్ వినిపిస్తుంది. చీపురుపల్లి ఎచ్చెర్ల స్థానాలలో ఏదో ఒకటి తనకి కేటాయించాలని ఎంపీ బెల్లాన పట్టుబట్టడంతో ఇవన్నీ కాకుండా చిన్న శ్రీను స్థానంలో మళ్లీ ఎంపీ టికెట్ బెల్లానకి దక్కేలా బొత్స చక్రం తిప్పారంటున్నారు. చీపురుపల్లిలో ప్రభావం చూపగల బెల్లాన తన ఓటమికి కారణమవుతారన్న భయంతో బెల్లానకి బొత్స లైన్ క్లియర్ చేసినట్లు చర్చ నడుస్తోంది. మామ బొత్స ఎత్తులు పై ఎత్తులను అల్లుడు చిన్న శ్రీను కూడా నిశితంగా గమనిస్తున్నారట. అందుకే ఎంపీక పోటీ చేయమని స్వయాన అధినేత జగనే కోరినా పూర్తి సంసిద్ధత వ్యక్తం చేయలేదట. సమయం ఉంది కదా అంటూ నాంచుడు ధోరణి కనబర్చారట. ఒకవేళ ఎంపీగా పోటీ చేసి గెలవకపోతే ఉన్న ZP చైర్మన్ పదవికి బొత్స ఎక్కడ ఎర్తు పెడతారో అన్న అనుమానంతో రెండింటికి చెడ్డ రేవడిలా మారకూడదని ఆచితూచి అడుగులు వేశారంటున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ గెలుపు కోసం కృషి సత్తా ఏంటో నిరూపించుకోవాలనే ఆలోచనతో ఉన్నారట చిన్న శ్రీను. అంతేకాదు అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో రాణిస్తే ఆ తర్వాత బొత్సాను రాజ్యసభకి పంపించి చీపురుపల్లిని చిన్న శ్రీనికి కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏది ఏమైనా మామ అల్లుళ్ల ఎత్తులు పై ఎత్తులు చూస్తున్న విజయనగరం జిల్లా వాసులు మాత్రం అసలు సిసలైన రాజకీయాలను ఆస్వాదిస్తున్నారు. అసలు సీటుకే ఎసరు అనుకున్న బెల్లానకి మామ అల్లుళ్ల ఇంటి పోరుతో మరోసారి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చిందంటున్నారు. మరి ఆ మామ అల్లుళ్లలో ఎవరి ఎత్తుకు ఎవరు చిత్తవుతారో, లేక ఇద్దరు కలిసి ప్రత్యర్థులకు పావులుగా మారుతారో చూడాలి.